రేపల్ల రైల్వే స్టేషన్లో ఒక వలస కూలి దంపతుల మీద దాడి చేసి భర్తని కట్టేసి భార్య పైన అత్యాచారం చేశారనేటటువంటి సంఘటన ఈ రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి నేను హైదరాబాద్కి రావడం జరిగింది. పొద్దున ఈ సంఘటన తెలిసిన వెంటనే అసలు అందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాము. రైల్వే స్టేషన్లో పొద్దున బస్సు కోసం ఎదురు చూసినటువంటి దంపతుల మీద దాడి జరిపి సామూహిక అత్యాచారం చేసేంతగా ఈ రోజున రైల్వే స్టేషన్లో భద్రత రక్షణకు సంబంధించినటువంటి ఆ గస్తీకి సంబంధించినటువంటి ఎక్కడ లోపం జరిగింది అనేటటువంటిది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీతోటి ఇతర అధికారులతోటి మాట్లాడడం జరిగింది. దీంట్లో ఇప్పటికే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. మేము కూడా మాట్లాడుతున్నాం పోలీస్ అధికారులతోటి, నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, దర్యాప్తు అనేటటువంటిది కూడా లోతుగా చేయమని చెప్పి ఈరోజు కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా రైల్వే శాఖ అధికారులతో కూడా మాట్లాడుతున్నాము. ఈ రోజున టోటల్గా రైల్వే స్టేషన్లలో భద్రతా రక్షణ ఆ లోపాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, అధికారులని కార్యాలయానికి మా మెళ్ళ కమిషన్ కార్యాలయానికి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ నివేదిక ఎక్కడ లోపం జరుగుతోంది రైల్వే స్టేషన్లో, అసలు రైల్వే స్టేషన్లో అత్యాచారం అనేటటువంటి దాన్ని సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం. ఒక ఓపెన్ ప్లేసు, ఒక వ్యవస్థ రైల్వే అనేటటువంటిది, ఈ వ్యవస్థలో ఇట్లాంటి అత్యాచార సంఘటనలు జరగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం, చాలా దారుణమైనటువంటి విషయం. దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం.